అందరికి నమస్కారం అండి. ఈ రబీ సీజన్లో భాగంగా మనము బోత్ ఐకేపీ ద్వారా ప్యాక్స్ ద్వారా 389 కొనుగోలు కేంద్రాలను జిల్లా వ్యాప్తంగా ప్రపోజ్ చేయడం జరిగింది. అందులో ఈనాటి వరకు 157 సెంటర్లను ఓపెన్ చేశాము. మిగతావి కూడా ఈ 2-3 రోజుల్లో డిపెండింగ్ ఆన్ ది హార్వెస్ట్ అండ్ డిపెండింగ్ ఆన్ ది అరైవల్స్ ఆ సెంటర్స్ని కూడా ఓపెన్ చేస్తాము. ఈ 389 సెంటర్స్ని కూడా ట్యాగింగ్ చేయడం జరిగింది. సెంటర్ వైజ్ ట్యాగింగ్ మిల్స్ వైజ్ ట్యాగింగ్ చేశాము. ఆల్మోస్ట్ మన దగ్గర 60 మిల్స్ ఉన్నాయి. సో ఇనీషియల్గా 50% ఆఫ్ దియర్ కెపాసిటీ వరకు ట్యాగ్ ఆన్ చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఆల్మోస్ట్ 247,000 ఎకరాల్లో ఈ వరి సాగు అయింది. ఆల్మోస్ట్ 600,000 టన్స్ మనకు ప్యాడీ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ప్రాసెస్ అంతా స్మూత్గా అవ్వడానికి ఇంతకుముందు సీజన్స్లో ఏవైతే విధానాలు చేశామో అవి కంటిన్యూ చేస్తూ ఈసారి ప్రత్యేకంగా ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేస్తూ అక్కడ మండల్ లెవెల్ అధికారులు, ఎంపీడిఓస్, తహసీల్దార్స్, మండల్ ప్లానింగ్ ఆఫీసర్స్, ఇతర అధికారులను క్లస్టర్ ఆఫ్ విలేజెస్కు ఇన్ఛార్జెస్కి అపాయింట్ చేయడం జరిగింది. ప్రతి సెంటర్కు ఒక విఆర్ఓ లేదా పంచాయత్ సెక్రటరీని కూడా ఇన్ఛార్జ్గా అపాయింట్ చేయడం జరిగింది. అలానే ఐకేపీ ద్వారా సెంటర్ ఇన్ఛార్జెస్ని, అలానే బీఎస్సీఎస్ ద్వారా సెంటర్ ఇన్ఛార్జెస్ని అపాయింట్ చేయడం జరిగింది. వీళ్ళందరికీ కూడా ఎవ్రీడే ఎంత ప్యాడీ వచ్చింది, ఎంతమంది రైతుల దగ్గర కొన్నారు, ఎంత ప్యాడీ పేమెంట్ అయ్యింది, ఎంత లిఫ్టింగ్ అయింది అన్నది ఫైండ్అవుట్ చేయడానికి వీళ్ళు ఉంటారు సెంటర్స్ వారిగా. అలానే మిల్స్ దగ్గర కూడా ఒక మండల్ సర్వేయర్ను లేకపోతే ఒక ఎంపీఎస్ను కూడా అపాయింట్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు అన్లోడింగ్ని చూస్తూ ఎక్కడికక్కడ సమస్యలు ఉన్నా కానీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దృష్టికి తీసుకొచ్చేటట్టుగా, సో దట్ షార్ట్అవుట్ అవ్వడానికి అటు సెంటర్కి మిల్లర్స్కి అనుసంధానంగా ఉండేటట్టు వాళ్ళని కూడా అపాయింట్ చేయడం జరిగింది. ఇంకోటి మేజర్గా ఏంటి అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత పేమెంట్ స్పీడ్ చేయడానికి ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ స్పీడప్ చేయడానికి ఇంతకుముందు సీజన్స్లో ఎట్లయితే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి కంట్రోల్ రూమ్ని ఓపెన్ చేశారో ఈరోజు ఆ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-8187 ఏదైతే నెంబర్ ఉందో ఇంతకుముందు సీజన్స్లో కూడా అదే నెంబర్ని వాడారు. అది ఫార్మల్గా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇందులో మార్నింగ్ 8:00 నుంచి
మధ్యాహ్నం వరకు 2 o'clock వరకు ఒక షిఫ్ట్, 2 నుంచి నైట్ 8 వరకు ఇంకో షిఫ్ట్ వాళ్ళు, ఆల్మోస్ట్ మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు ఒక 5 ట్రాన్స్పోర్ట్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో 5 ట్రాన్స్పోర్ట్ సెక్టార్స్కి ఈచ్ సెక్టార్కు ఒక్కొక్క పర్సన్ని అపాయింట్ చేసి వాళ్ళు అక్కడున్న రైతుల దగ్గర నుంచి ఏమన్నా ఆ సెంటర్స్లో ఆ సెక్టార్లో సంబంధించి ఇష్యూస్ ఏమన్నా ఉన్నా, ట్రాన్స్పోర్టేషన్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, పర్చేసెస్ ఇష్యూస్ ఉన్నా, వాటిని అన్నింటినీ ఒక రిజిస్టర్లో నోట్ చేసుకొని ఆ రిజిస్టర్ ద్వారా మళ్ళీ కన్సర్న్డ్ సెంటర్స్ వాళ్ళతోటి, కన్సర్న్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్తో, కన్సర్న్డ్ ఆఫీసర్స్తో మాట్లాడి అది సార్ట్అవుట్ చేసే విధంగా, అలానే ఎవరైతే కాలర్ కాల్ చేశారో ఆ కాలర్కి రిటర్న్ మనం తీసుకున్న యాక్షన్ని ఇన్ఫామ్ చేసే విధంగా ఒక కంట్రోల్ రూమ్ని ఇంతకుముందు సీజన్స్లో పెట్టారు. ఇప్పుడు కూడా అదే ప్రొసీజర్ని మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. సో దీనికి అదనంగా అందరు ఆఫీసర్స్, స్పెషల్ ఆఫీసర్స్ నెంబర్స్ కానీ, స్థానిక ఆఫీసర్స్ నెంబర్స్ కానీ అందరి దగ్గర ఉంటాయి. సో ఎక్కడన్నా సమస్యలు ఉన్నా కానీ డెఫినెట్గా మా దృష్టికి తీసుకొని వస్తే అవి ఇమీడియట్గా సార్ట్అవుట్ చేయడానికి ఉంటుంది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇంతకుముందుకు ఈసారికి ఉన్న దాంట్లో ఒక వ్యత్యాసం ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా వల్ల ఉన్న లాక్డౌన్ దృష్ట్యా మనము ఒక మెకానిజంని డిరైవ్ చేసేసాము. ఆ మెకానిజం ప్రకారం అటు రైతులకు కానీ, అక్కడ పనిచేసే హమాలీలకు కానీ, లేదా ఇంకా ఎవరికైనా కానీ ఇబ్బంది కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ మనం ఈ ప్రొక్యూర్మెంట్ని ప్రారంభించాము. అది కొనసాగుతుంది. రైతులందరూ కూడా గమనించాల్సింది ఏంటి అని అంటే ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క సెంటర్లో ఆ యొక్క సెంటర్స్ని ఎవరైతే ట్యాగ్ ఆన్ చేశామో వాళ్ళందరి రైతుల చివరి ధాన్యం కొనేంత వరకు కూడా ఈ సెంటర్స్ రన్ అవుతాయి. ఫార్మల్ లాంచింగ్ ఒకటి మాత్రమే మనం ప్రిస్క్రైబ్డ్ షెడ్యూల్ పెట్టుకుంటున్నాము. క్లోజింగ్ అన్నది ఆ సెంటర్లో లాస్ట్ గింజ కొనేంత వరకు కూడా ఈ సెంటర్స్ ఉంటాయని అందరికి తెలియజేస్తాం.